తెగుళ్ల నివారణకు మందు పిచికారీ చేస్తే తన వరి చేనంతా ఎండిపోయినట్లుగా అయిపోయిందని తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఐనాపురం గ్రామానికి చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఐనాపురం గ్రామానికి చెందిన వెలిగట్ల సుబ్రహ్మణ్యం గ్రామంలో 15 కుంచాల భూమిలో వరి సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వరి పంట వేయగా ప్రస్తుతం పంట పొట్ట దశలో ఉంది. అయితే ప్రస్తుతం పంటకు పచ్చపురుగు అగ్గి తెగులు ఆశించడంతో దాని నివారణకు స్థానిక ధాన్యం వ్యాపారి తెచ్చిన 2 రకాల మందులను 5 రోజుల క్రితం పిచికారీ చేశాడు. అయితే పిచికారీ చేసిన మరణాడు నుండే చేనంతా ఎండిపోయి మాడిపోతుండటంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పేరు సుబ్రహ్మణ్యం అండి. మా ఊరు అయినాపురం అండి. ఎలాగ 15 వందల చేను కుడుతున్నానండి. ఇప్పటికి అప్పుడే 45 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఇప్పటికి ఏ విధమైన తెగులు లేదు దీనికి. ఇప్పుడు నా తాత దగ్గర దగ్గరికి వెళ్ళి గుర్తించి కొట్టానండి. అది చేనంతా ఎండిపోయిందండి. 40,000 ఖర్చు అయిందండి. దాని గురించి ప్రభుత్వం వారు నాకు సహకారం చేస్తారని కోరుతున్నానండి.